రేపటి నుంచి కోవూరు నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి తలపెట్టిన ప్రతి అడుగు ప్రజల కోసం అనే కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని గురువారం విడవలూరు మండలంలోని కొత్తూరు గ్రామంలో మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ శుక్రవారం నుంచి జరగబోయే ప్రతి అడుగు ప్రజల కోసం అనే కార్యక్రమంలో భాగంగా కోవూరు టీడీపీ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి ప్రస్తుత ప్రభుత్వంలో పేదలు పడుతున్న కష్టాలను ప్రతి ఇంటికి వెళ్లి తెలుసుకునే కార్యక్రమం చేపట్టనున్నారు. దినేష్ రెడ్డి చేపట్టే పాదయాత్రను విజయవంతం చేయాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి చెముకుల కృష్ణ చైతన్య, ఆవుల రవిచంద్ర, ఆవుల రవీంద్ర, మాతూరు శ్రీనివాసులరెడ్డి, మైనారిటీ నాయకులు ఇమాం బాషా, స్థానిక తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇడవలూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులుగా మేమందరం సంతోషిస్తూ జరగబోతున్న కార్యక్రమానికి తొలి అడుగుగా వేదికైనటువంటి రామచంద్రపురం పంచాయతీలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ముందుకొచ్చారు. ఈ కార్యక్రమం రేపటి నుంచి ప్రారంభం కాబోతా ఉంది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారు చేపట్టినటువంటి ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమంలో మనం కూడా కలిసి నడుద్దాం, కలిసి పోరాడదాం, కోవూరు నియోజకవర్గ అభివృద్ధిని సాధించుకుందాం, ఈ మాఫియాలను తరిమి కొడదాం, తెలుగుదేశం పార్టీని గెలిపిద్దాం, నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేద్దాం, కోవూరు నియోజకవర్గంలో పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారిని గెలిపించుకొని తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేసి రాబోయే రోజుల్లో ఒక బంగారమయమైనటువంటి కోవూరు నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోవూరు నియోజకవర్గ ప్రజానీకాన్ని మొత్తానికి ప్రత్యేకంగా పిలుపునిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రజలకి ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా సమానంగా అభివృద్ధి ఫలాలు ఎలాగైతే అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రజలను చైతన్యపరిచి ప్రజలకి రాబోయే రోజులు ఏమేమి చేస్తామనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయాలను కూడా ప్రజల్లోకి వివరించేందుకు తీసుకెళ్లేదానికి ఈరోజు దినేష్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ యొక్క ఈ 4 సంవత్సరాల 3 నెలల కాలంలో ప్రభుత్వం ఏ విధంగా నిర్బంధంగా ఈరోజు ప్రజల్ని ఎలా హింసిస్తుందో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. వాటన్నిటి మీద వివరాలు కూడా ప్రజలకు తెలియపరుస్తూ ఉంటాం. కాబట్టి ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలా, రాబోయే రోజుల్లో తెలుగుదేశాన్ని ఎందుకు మనం గెలిపించుకోవాలనే ఉద్దేశం కూడా మనందరికి కూడా వివరిస్తారు. కాబట్టి ప్రజలు కూడా ఏంటంటే ప్రతి ఒక్కరు సంఘీభావం తెలిపి గతంలో మనం పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు చేశారో మనకు మత్స్యకారులకు కూడా ఏంటంటే ఆ రోజు అసెంబ్లీలో పోరాడి 50 సంవత్సరాలకే పెన్షన్ కార్యక్రమం కూడా ఈరోజు పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ తండ్రి గారి యొక్క ఆశయ సాధన కోసం ఈ యొక్క ఆయన అడుగుజాడల్లోనే ఈరోజు దినేష్ రెడ్డి ఇక్కడికి వచ్చిన టీడీపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, కాబులకి, మన పత్ర విలేకరులకి అందరికీ నా నమస్కారాలు. నా పేరు రవిచంద్ర, ఎక్స్ ఎంపీ డిసిని. రేపు ఉదయం 9 గంటలకి మన రామచంద్రపురం పంచాయతీలో కొన్నపూణి పాతూరు గ్రామం నుంచి మన దినేష్ రెడ్డి ప్రోగ్రాం బాగా జరగాలని కోరుకుంటూ మత్స్యకార సమక్షంలో అందరూ జయప్రదం చేయాలని, మన 2024లో అత్యంత మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.